Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Home isolation anedi very very important aspect avutundi. So ee home isolation endukanante 85% of the cases are treated at home. 85% of the COVID cases don't even go to hospital. ఇవన్నీ కూడా ఇంట్లోనే వైద్యం చేయించేసి నయం చేసే కార్యపరిస్థితి క్లియర్ కట్గా ఉంది. సో నాట్ ఓన్లీ హీన్ ఆంధ్రప్రదేశ్ బట్ ఆల్ ఓవర్ ది గ్లోబ్, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది పరిస్థితి. సో అందుకని ఈ హోమ్ ఐసోలేషన్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. ఆ హోమ్ ఐసోలేషన్లో మనం రెఫర్ చేసే వాళ్లకు మనం బాగా చూసుకుంటున్నామా లేదా, ఆ హోమ్ ఐసోలేషన్లో రెఫర్ చేసిన వాళ్లకు మందులు కరెక్ట్గా అందుతున్నాయా లేదా, వాళ్ళను కరెక్ట్గా వాళ్ళను కన్సల్టేషన్ కరెక్ట్గా ఇస్తున్నామా లేదా, ఆ ఆస్పెక్ట్ వెరీ ఇంపార్టెంట్. అట్ లోకల్ లెవెల్లో ఉన్న గ్రామ సెక్రటేరియట్లో ఉన్న ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంటు, ఆశా వర్కర్లు, కనెక్టెడ్ టు పిహెచ్సి, మీ జిల్లా కేంద్రంలో కోవిడ్ కంట్రోల్ రూమ్, ఈ కోవిడ్ కంట్రోల్ రూమ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హూస్ యాక్చువల్లీ గోయింగ్ టు బి మానిటరింగ్ పిహెచ్సి లెవెలు, పిహెచ్సి లెవెల్ నుంచి ఆశా వర్కర్సు అండ్ ఏఎన్ఎం ఇన్ ద గ్రామ సెక్రటేరియట్. ఈ మెకానిజం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే కోవిడ్ క్వారంటైన్లో, ఐ మీన్ హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి మందులు ఇవ్వాలి. క్వాలిటీ ఆఫ్ ది మెడికేషన్, డబ్ల్యూహెచ్ఓ జిఎంపి స్టాండర్డ్స్ ఉన్న మెడికేషన్ పోతా ఉందా లేదా. కోవిడ్ కేర్ సెంటర్స్ ఏదైతే మనము ఎక్కడైతే ఈ హోమ్ ఐసోలేషన్లో మనం పాజిటివ్ కేసెస్ను పెడితే అక్కడ ఇండివిజువల్గా ఒక రూము లేని పరిస్థితి చాలామంది నిరుపేదలకు ఉంటుంది. అటువంటి ఇండివిజువల్గా ఒక చిన్న రూము వాళ్ళ ఇళ్లలోనే లేని పరిస్థితి ఉన్న నిరుపేదల కోసం కోవిడ్ కేర్ సెంటర్స్ పెడుతున్నాం. ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ రౌండ్ అబౌట్ 37,000 బెడ్ కెపాసిటీ అప్రాక్సిమేట్లీ వీ హ్యావ్ ఆల్ ఓవర్ ది స్టేట్. ఈ 13 జిల్లాలలో ఈ ఈ ఇక్కడ ఏదైతే ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో వీటిలో అంటే పాజిటివ్ కేసు వచ్చి ఇంట్లో ఖాళీగా రూము లేని పరిస్థితి ఉన్న పరిస్థితిలో ఎవరైతే ఉంటారో ఆ నిరుపేదల కోసం కోవిడ్ కేర్ సెంటర్లలో వేర్పే పెడతా ఉన్నాం. ఈ కోవిడ్ కేర్ సెంటర్స్లో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ దేర్ ఆర్ డీసెంట్ బెడ్స్ దేర్. క్వాలిటీ మీద ఫోకస్ పెట్టండి. క్వాలిటీ ఆఫ్ బెడ్స్, క్వాలిటీ ఆఫ్ టాయిలెట్స్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, తిండి, బాత్రూములు, బెడ్లు, వీటి క్వాలిటీ మీద ధ్యాస పెట్టండి. పెట్టడమే కాకుండా ఈ కోవిడ్ కేర్ సెంటర్స్కు డాక్టర్స్ మనం అటాచ్ చేసాం, ఆ డాక్టర్స్ ప్రాపర్గా పనిచేస్తూ ఉన్నారా లేదా, మందులు ప్రాపర్గా ఇస్తూ ఉన్నారా లేదా, క్వాలిటీ ఆఫ్ మందులు డబ్ల్యూహెచ్ఓ జిఎంపి స్టాండర్డ్స్లో ఉన్న మందులు అవైలబుల్గా ఉన్నాయా లేదా అన్నది జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆల్ ది కలెక్టర్స్కు ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్.